అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం సింపుల్ ఫ్యూచర్ గురించి చెప్పుకోబోతున్నాం. ఇది పేజ్ నెంబర్ 92లో ఉంది అండ్ 6th క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్లో అనమాట. ఇంగ్లీష్కి సంబంధించి షెల్ ఆర్ విల్ అనేది జనరల్గా మనం పెట్టేటువంటి హెల్పింగ్ వెర్బ్ అనమాట, లేదా మోడల్ వెర్బ్ అంటాం. మోడల్ వెర్బ్ అని ఎందుకు అంటాం షెల్ విల్ని అంటే, ఆఫ్టర్ మోడల్ వెర్బ్స్ కంపల్సరీగా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వస్తుంది. జనరల్గా హెల్పింగ్ వెర్బ్స్లో యామిజారు, వజ్వర్ ఇలాంటివి ఉంటే వెర్బ్ యొక్క ఫోర్త్ ఫామ్, లేకపోతే వెర్బ్కి ఇంగ్, వెర్బ్ వన్కి ఇంగ్ ఫామ్ వస్తుంది చూసారా, అది వస్తుంది. లేదా వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వస్తుంది, ఎట్లా ప్యాసివ్ వాయిస్లో అనమాట, ద లెటర్ ఈజ్ రిటెన్ అను, అట్లా అట్లా రావడం అనేది జరుగుతుంది. అందుకనే షల్లు, విల్లు, మేమ్, ఐటీ ఇలాంటి వాటిని మోడల్ వెర్బ్స్ అని కూడా అంటారు. ఆల్రెడీ మనం దీని గురించి చర్చించుకున్నాం. ఒకవేళ తెలియకపోతే మోడల్ వెర్బ్స్ పీసీవీ ఇంగ్లీష్ అని టైప్ చేసినట్లయితే వీడియోస్ వస్తాయి, అవి మీరు చూడవచ్చు. ఇక సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అండి. అసలు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది దేనికి వాడతారు? సింపుల్ ఫ్యూచర్ అనేది అండ్ రేపు అని మనం ఏదైతే చెప్తూ ఉంటామో వాటన్నిటిని కూడా సింపుల్గా చెప్పుకోవాలంటే సింపుల్ ఫ్యూచర్ ఆ విధంగా వాడుతూ ఉంటారనమాట. జనరల్గా సింపుల్ ప్రజెంట్ అనేది నెక్స్ట్ సెకండ్లో మనం చేయబోయేది అని మనం చెప్పదలుచుకుంటే, యాజ్ వెల్ అస్ సింపుల్ ఫ్యూచర్ అనేది రేపు ఈ పని చేస్తాను, ఎల్లుండి ఆ పని చేస్తాను, ఈ విధంగా చెప్పడానికి అనమాట. ఉదాహరణ చూద్దాం. ఐ విల్ ఫెచ్ హిమ్, నేను అతన్ని తోడుకొని వస్తాను అంటే తీసుకువస్తాను అని. ఫెచ్ అంటే గో అండ్ బ్రింగ్ అని అనమాట అర్థం. ఇక్కడ విల్ జనరల్గా ఐ తర్వాత షల్, వి తర్వాత షల్ అనేది వస్తే మిగతా వాటికేమో విల్ అనేది రావడం జరుగుతుంది. కానీ అదేమి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం కాదు. అంటే ఐ తర్వాత ఖచ్చితంగా షల్ రావాలని ఉన్నా విల్ ఎప్పుడు వాడతారంటే ఖచ్చితంగా తీసుకువస్తాను అని చెప్పడానికి విల్ అనేది ప్లేస్ చేస్తారనమాట. అది ఒకటి గమనించండి. ఐ తర్వాత జనరల్గా షల్ రావాలి, కానీ విల్ రాకూడదని కాదు, విల్ వస్తే ఖచ్చితము అనే అర్థం అనేది మనకు వస్తుంది. ఐ విల్ అరేంజ్ ఫర్ ఇట్ టు బి కలెక్టెడ్ సపరేట్లీ, వాటిని వేరువేరుగా పెడతాను అనేసి అనమాట. షల్ ఐ గో అండ్ బ్రింగ్ ఏ పీస్ ఆఫ్ ఐస్ టు స్టాప్ ద బ్లీడింగ్, అంటే వెళ్ళి తీసుకువస్తాను అనేసి అనమాట. షల్ ఐ అనే అంటే ఇక్కడ ఏంటంటే ఖచ్చితం అని కాదు, బట్ తీసుకువస్తాను అనేసి. జనరల్గా ఎప్పుడైతే విల్ వాడతామో ఖచ్చితత్వం అనేది ఉంటుంది, అంటే గట్టిగా చెప్పినట్టు అనమాట. షల్ అంటే నార్మల్గా చెప్పినట్టు, షల్ ఐ గో అండ్ బ్రింగ్ ఏ పీస్ ఆఫ్ ఐస్ అంటే ఒక ఐస్ ముక్క తీసుకువస్తాను, ఎందుకని రక్తం కారుతుంది కాబట్టి ఆ బ్లడ్ అనేది కారకుండా చేయడానికి ఐస్ ముక్క తీసుకువస్తాను. వ్యూ షల్ అండ్ విల్ వెన్ వీ టాక్ అబౌట్ ద ఫ్యూచర్, ఎప్పుడు భవిష్యత్తు గురించి మనం ఎప్పుడైతే మాట్లాడతాం అంటే రేపు, ఎల్లుండి, లేదా వచ్చే సంవత్సరం, లేదా 10 సంవత్సరాల తర్వాత, ఇలా వాడేటప్పుడు షల్ విల్ అనేవి మీకు రావడం అనేది జరుగుతుంది. వీ కామన్లీ యూజ్ ఓన్లీ విల్ ఇన్ స్టేట్మెంట్స్. జనరల్గా ఇక్కడ ఏంటంటే విల్ షల్ అనేది ఎట్లా ఉపయోగిస్తామో అనేది చెప్పడం జరుగుతుంది. విల్ అనేది జనరల్గా స్టేట్మెంట్స్ ఇవ్వడానికి, ఎట్లా ఐ విల్ యూజ్ మెటల్ బాటిల్స్ ఫ్రమ్ నౌ, ఇప్పటి నుంచి మెటల్ బాటిల్సే వాడతాను, పెట్ బాటిల్స్ అంటే ప్లాస్టిక్ బాటిల్స్ ఏ మాత్రం కూడా యూజ్ చేయను. వీ విల్ క్లీన్ అవర్ హౌస్ నెక్స్ట్ సండే, నెక్స్ట్ సండే అంటే రాబోయే నెక్స్ట్ ఆదివారం నుంచి నేను ఆదివారం ఏం చేస్తాను, హౌస్ని శుభ్రపరుస్తాను. దే విల్ బై స్టీల్ గ్లాసెస్, వారు స్టీల్ గ్లాసులే కొంటారు అనేసి ఖచ్చితత్వం. అలానే స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు అయితే జనరల్గా మనం చెప్పుకున్న ఐకి వీకి షల్ అనేది వాడుకుంటాం, మిగతా వాటికి విల్ అనేది వాడతాం. కానీ ఐ తర్వాత విల్లు, వి తర్వాత విల్ వాడినంత మాత్రాన అది గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ అయితే కాదు, కాకపోతే కొంచెం ఖచ్చితత్వం వస్తుంది. యాజ్ వెల్ యాజ్ కొన్ని స్టేట్మెంట్స్ ఇట్లానే చేస్తాను అని స్టేట్మెంట్స్ ఏవైతే ఇస్తూ ఉంటారో వాటికి సంబంధించి విల్ అనేది వాడడం జరుగుతుంది. అయితే షల్ అనేది ఎలాంటి వాటికి ఆఫర్స్, సజెషన్స్ వీటికి కూడా క్వశ్చన్ ఫామ్లో ఉన్నప్పుడు మాత్రమే వాడబడితే అది గమనించాలి. షల్ ఐ క్యారీ యువర్ బ్యాగ్, ఏం చేస్తున్నాడు, ఆఫర్ సాయం చేస్తాను అని వెళ్తున్నాడు, అంటే ఈజ్ ఆఫరింగ్ ద హెల్ప్ అనమాట. షల్ ఐ క్యారీ యువర్ బ్యాగ్, షల్ వి ప్లే క్రికెట్ అంటే సజెషన్, సూచన, మనం అంటే సూచించడం అనమాట, మనం క్రికెట్ ఆడదామా అనేసి అనమాట. అలాంటి సందర్భాల్లో షల్ అనేది ఎప్పుడు ఆఫర్స్, సజెషన్స్ ఇట్లాంటివి చెప్పేటప్పుడు షల్ అనేది వాడడం జరుగుతుంది. ఇక ఇది డే యాక్టివిటీస్ అనమాట. ఝాన్సీ మనకి యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చారంటే ఒక టైం ఇచ్చేసి ఈ విధంగా ఉంటాయి యాక్టివిటీస్. ఎవరి, ఝాన్సీ అనే అమ్మాయివి, ఎప్పుడు, రేపటికి సంబంధించి ఎలా ఉంటుంది ఆ యొక్క డేటా, డైలీ యాక్టివిటీ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఎట్లా ఇవ్వడం జరిగిందో చూడండి ఒకసారి. ఝాన్సీ విల్ వేకప్ ఎట్ 5 AM టుమారో, ఇదంతా కూడా టుమారోకి సంబంధించి అంటే రేపటికి సంబంధించి మాత్రమే. ఝాన్సీ విల్ వేకప్ ఎట్ 5 AM టుమారో, రేపు 5 ఇంటికి ఝాన్సీ నిద్రలేస్తుంది. ఝాన్సీ విల్ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 AM 8 ఇంటికి బ్రేక్ఫాస్ట్ తింటుంది.
Jhansi will go to school at 9 a.m. 9 గంటలకు స్కూల్ కి వెళ్తుంది. Jhansi will take her lunch at 1 p.m. 1 ఇంటికి అన్నం లంచ్ చేస్తుంది. Jhansi will complete her classes at 4 p.m. 4 ఇంటికి అంటే మధ్యాహ్నం 4 ఇంటికి తన క్లాసులని పూర్తి చేస్తుంది. ఆ తర్వాత Jhansi will go to playground at 4 p.m. 4 ఇంటికి క్లాసులు అయిపోయిన తర్వాత ప్లే గ్రౌండ్కి వెళ్తుంది. 5 ఇంటికి ఇంటికి స్కూల్ నుంచి వచ్చేస్తుంది. Jhansi will do her homework at 5 p.m. 5 గంటలకి ఆమె హోంవర్క్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత అంటే స్టార్ట్ చేస్తుంది అనమాట, 5 ఇంటికి రావడం జరుగుతుంది. 5 ఇంటికి స్టార్ట్ చేస్తుంది. 8:30కి తన రాత్రి భోజనాన్ని తీసుకుంటుంది. అండ్ Jhansi విల్ గో టు బెడ్ ఎట్ 9 p.m. 9 గంటలకు తాను నిద్రపోవడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో. అండ్ డైలీ యాక్టివిటీ అంటే రేపు జరిగే డైలీ, రేపు జరిగే యాక్టివిటీ ఏదైతే ఉందో ఆ రోజున, అంటే రేపు జరిగే యాక్టివిటీ ఏదైతే ఉందో అదంతా కూడా రాయడం అనేది జరిగింది. టైమింగ్స్ ఈ విధంగా, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత యువర్ యాక్టివిటీస్ అని అడగడం జరిగింది. అండ్ సేమ్ వేకప్ 5 a.m. ఎలా రాస్తావు, ఇప్పుడు Jhansi ఉంచి రాయడం జరిగింది. Jhansi విల్, Jhansi విల్ అనేసి ఇప్పుడు ఏంటంటే ఐతో రాయాల్సి ఉంటుందన్నమాట. ఐ విల్ వేకప్ అట్ 5 a.m. టుమారో. ఏంటి ఇది అంటే ఐ విల్ చెప్పాను కదా, ఐ షల్ కూడా వాడుకోవచ్చు. ఐ విల్ కూడా వాడామంటే, విల్ వాడామంటే ఖచ్చితంగా మనం చేస్తామని ఒక స్టేట్మెంట్ వదిలినట్టు అనమాట, చేస్తాను అని. అందుకని విల్ అనేది వాడితే మనకి ఖచ్చితంగా చెప్తున్నాడ్రా అనేసి అర్థం అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. అట్లా చూసుకుంటే ఐ తర్వాత విల్ ప్లేస్ చేసాం, వేకప్ ఎట్ 5 a.m. టుమారో. ఆ తర్వాత డ్రింక్ వాటర్, ఐ విల్ డ్రింక్ వాటర్ ఎట్ 6 a.m. టుమారో. తర్వాత డ్రింక్ మిల్క్ 7 a.m. ఇది టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది, దాన్ని మనం ఇలా ఫామ్ చేస్తాం. ఇదేంటంటే ఈ వెర్బు ప్లస్ ఆబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ రాస్తాం ఐ, విల్ రాస్తాం, వెర్బు డ్రింక్ రాస్తాం, ఆబ్జెక్ట్ మిల్క్ అండ్ అదర్ ఆబ్జెక్ట్లోనే ఇంకా ఉంటుందని టైమింగ్ తెలిపేది ఇది. ఎట్ 7 a.m. టుమారో అనేది రాయడం జరుగుతుంది, ఎందుకని ఇది ఇచ్చారు కదా అందుకని. తర్వాత రీడ్ న్యూస్ పేపర్ 8 a.m. ఇది చూసుకుంటే సబ్జెక్ట్ ఐ, విల్ రాస్తాం, V1 రీడ్, అదర్ వర్డ్ న్యూస్ పేపర్, 8 a.m. ఎట్ 8 a.m. టుమారో. తర్వాత హెల్ప్ మదర్ ఎట్ 8:30 a.m. చూసుకుంటే సబ్జెక్ట్ ఐ, విల్ రాస్తాం, వెర్బ్ 1 ఏంటి హెల్ప్, మదర్ అనే అదర్ వర్డ్ అండ్ టైంకి సంబంధించి ఎట్ 8:30 a.m. టుమారో. తర్వాత చూస్తే అటెండ్ క్లాసెస్ అన్నారు. సబ్జెక్ట్ రాసాం ఐ, విల్ రాసాం, అటెండ్ అనే వెర్బ్ రాసాం, తర్వాత V1 అనమాట అటెండ్ అని, క్లాసెస్ రాసాం ఎట్ 9:30 a.m. టుమారో, తోక తగిలిచ్చాం. తర్వాత ప్లే కబడ్డీ, మనం చెప్పుకున్నాం ప్లే అనేది V1, కబడ్డీ అనేది అదర్ వర్డ్ కిందకి వస్తుంది. ఐ విల్ ప్లే కబడ్డీ, టైం చెప్పడానికి ఎట్ 4 p.m. టుమారో. ఈ విధంగా డైలీ యాక్టివిటీస్ అండి. అంటే డైలీ యాక్టివిటీస్ అంటే మళ్ళీ సింపుల్ ప్రెజెంట్లోకి వెళ్తుంది, రేపు జరిగే యాక్టివిటీ అనమాట. యాక్చువల్గా మనం కూడా Jhansi గురించి ఎట్లా అయితే రేపు తాను ఈ పనులన్నీ చేస్తుంది అని చెప్పడానికి ఉపయోగించారు, అదేవిధంగా ఐ పెట్టేసి అంటే నేను రేపు ఈ పనులు చేస్తాను అనేసి అనమాట. యాక్చువల్గా డైలీ యాక్టివిటీ అనడానికి కారణం నెక్స్ట్లో మనకు డైలీ యాక్టివిటీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అయితే ఏం చేశారంటే ఫ్యూచర్ నుంచి సింపుల్ ఫ్యూచర్ నుంచి సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ నుంచి సింపుల్ ప్రజెంట్లోకి మార్చండి అని ఈ విధంగా ఇవ్వడం అనేది జరిగింది. అది కూడా మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక వాటర్ ప్లాంట్స్ 5 p.m. అండి. సబ్జెక్టు ఐ రాశాం, విల్ రాశాం, తర్వాత వాటర్ అనే వెర్బు, నౌన్ అనుకుంటా, వాటర్ అంటే నీళ్లు, వాటర్ అంటే నీళ్లు పోయడం కూడా, వాటర్ ప్లాంట్స్ అంటే మొక్కలకి నీళ్లు పోయడం. ఐ విల్ వాటర్ ప్లాంట్స్ ఎట్ 5 p.m. టుమారో. ఇక్కడ సబ్జెక్ట్ రాసాం ఐ, విల్ రాసాం, డూ అనే వెర్బ్ రాసాం, హోంవర్క్ అనే ఆబ్జెక్ట్ రాసాం అండ్ టైం తెలియజేయడానికి ఎట్ 7 p.m. టుమారో అనే తోకను కూడా తగిలించాం. ఇదంతా కూడా అదర్ వర్డ్ కిందకే వస్తుందండి మొత్తం. అండ్ గో టు బెడ్ 9 p.m. సబ్జెక్ట్ రాసాం ఐ, విల్ రాసాం, గో టు బెడ్ అనేది రాసాం, సబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, అదర్ వర్డ్ కిందకి వస్తే ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది, అది గమనించాలి. జనరల్గా వెర్బ్ ఫాలో అవుతాయండి ఆబ్జెక్ట్స్. కాకపోతే ఎప్పుడైతే మీకు మధ్యలో ఎప్పుడైతే ఇలా ప్రిపోజిషన్ వస్తుందో అది ఆబ్జెక్ట్ కిందకి తీసుకోకూడదు. ఓకేనా, అది గుర్తించండి. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ అంటాం లేకపోతే అదర్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి వస్తాయి అన్నమాట. సింపుల్గా ఇక్కడ మీరు చూసుకుంటే సబ్జెక్టు, విల్, V1, ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు అంతా కూడా అదర్ వర్డ్ కిందకి వస్తుంది. ఆబ్జెక్ట్ ఎప్పుడు ఇక్కడ చూసుకోండి, ఐ విల్ డూ హోంవర్క్ అనుకోండి, ఇందులో ఐ అనేది సబ్జెక్టు, విల్ అనేది
మీకు హెల్పింగ్ వెర్బ్ డూ అనేది మెయిన్ వెర్బ్, హోంవర్క్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇదంతా కూడా అదర్ వర్డ్ కిందికి వచ్చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మనకి ఈ యొక్క ప్రిపోజిషన్ వస్తుందో అప్పుడు అది ఆబ్జెక్ట్ కిందికి రాదన్నమాట. అది కొంచెం గమనించాలి. ఎందుకంటే మీకు ప్యాసివ్ వాయిస్ చూసారనుకోండి, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ మారింది, కానీ ఇక్కడ గో టు బెడ్లో, ఐ విల్ గో టు బెడ్లో ఇది ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ మారదు. ఎందుకంటే చాలామంది ఇది ఆబ్జెక్ట్ ఏమో అనుకుంటారు వెర్బ్ తర్వాత ఉంది కానీ, కాకపోతే ఏంటంటే ప్రిపోజిషన్ తర్వాత ఉంది కాబట్టి అండ్ ఇట్ ఇట్ కన్సిడర్ చేయకూడదు ఆబ్జెక్ట్ లాగా. అదొకటి గమనించండి.